దేశంలో అత్యధికంగా సభ్యత్వాలు ఉన్న పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ సిద్ధాంతపరంగా పనిచేస్తోందని చెప్పారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వర్క్షాప్ లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలు ఇష్టంతో సభ్యత్వాలు నమోదు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలపడాలని అంటే సభ్యత్వ నమోదు విజయవంతం కావాలన్నారు. రాజకీయాల్లో పోటీతత్వం ఉన్నా ప్రధానిగా మోదీ మూడోసారి గెలిచారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కుటుంబ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని విమర్శించారు. దేశంలో కానీ ప్రపంచంలో కానీ నియమావళి ప్రకారము గ్రామ స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా సభ్యత్వ సేకరణ కార్యక్రమం కొనసాగించి మిగతా పార్టీలలాగా కుటుంబాల కోసమో వ్యక్తుల కోసమో పనిచేసేటువంటి పార్టీ కాదు మనది. మన పార్టీ దేశం కోసం సమాజం కోసం పనిచేసేటువంటి పార్టీ. ఇది కార్యకర్తల ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ, పార్టీ సిద్ధాంతంగా ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ. ఈరోజు మనము దేశంలో చూస్తా ఉన్నాం వ్యక్తుల ఆధారంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తా ఉన్నాం. ఇష్టారాజ్యంగా కుటుంబాల చుట్టూ తిప్పుకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ దేశ రాజకీయాల్లో వ్యక్తుల పేరుతో చలామణి కావడం కోసం చూస్తున్నటువంటి నేపథ్యంలో మన పార్టీ అంతకుముందు జనసంఘ కానీ 80 నుంచి భారతీయ జనతా పార్టీ ప్రారంభించిన తర్వాత కానీ ఒక పద్దతి ప్రకారము పార్టీ నియమావళి ప్రకారము సభ్యత్వ సేకరణ చేయడము, తర్వాత పోలింగ్ బూత్ స్థాయి కమిటీల నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఈరోజు కమిటీలు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పార్టీ.